బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. పేదవాడిని రాత్రికి రాత్రే కోటేశ్వరుడిని చేస్తాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాడిని అమాంతం చేపట్టి పైకి లాగేస్తాడు. కూలి చేసుకుని బతికేవాడి ఇంటికి కుబేరుడిలా నడిచొస్తాడు. ఆకలితో అలమటించేవాడికి దేవుడిలా కనిపిస్తాడు. ఎక్కడి నుంచి తెస్తాడు, ఎలా తెస్తాడు అన్నది కాదు, వస్తాడు, సాయం చేస్తాడు అంతే. అతనెవరో తెలుసా? హర్షసాయి. యూట్యూబ్ సాయంతో ఎంతోమంది జీవితాల్లో వెలుగునిపుతున్న హర్షసాయి పేరుతో ఇప్పుడొక భారీ స్కామ్ జరుగుతోంది. మీకు తెలుసా, ఆ స్కామ్ చేస్తున్నది హర్షసాయి కాదు, అతని పేరును వాడుకుంటున్న కొందరు మాయగాళ్ళం. ఈ కథ చూడండి, వాళ్ల బండారం పూర్తిగా బయటపడుతుంది. హర్షసాయి చేసే సేవలకు ఎలాంటి రికమెండేషన్ అక్కర్లేదు. హర్షసాయి చేయాలనుకున్న సహాయం ఎవరిని అడిగి చేయడం, అతని కంటికి చిక్కడమో లేదంటే అతని దృష్టికి రావటమో జరిగితే తన టీంతో సర్వే చేస్తాడు. బాధితులు నిజమైన వాళ్లు అన్నప్పుడే వాళ్ల వైపు అడుగులు వేస్తాడు హర్షసాయి. అలాంటి హర్షసాయి పేరుతో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఓ ముఠా తయారైంది. హర్షసాయి టీం మెంబర్స్ మని పేదరికంతో అల్లాడుతున్న వ్యక్తులను కాంటాక్ట్ చేస్తున్నారు. హర్షసాయి నుంచి మీకు లక్షల ఆర్థిక సాయం కావాలంటే నాకు అడ్వాన్స్ గా కొంత డబ్బు ఇవ్వాలని నమ్మిస్తున్నాయి. హర్షసాయి మీద నమ్మకం ఉన్న కొందరు అమాయకులు ఆ ముఠాల చేతికి చిక్కి సర్వస్వం కోల్పోతున్నారు. హర్షసాయి చేస్తున్న సహాయంపై సుమన్ టీవీ ఓ కథనాన్ని ప్రచురించింది. విశాఖ జిల్లా భీమిలో హర్షసాయితో ఇంటర్వ్యూ చేసింది. ఎప్పుడైతే హర్షసాయి ఇంటర్వ్యూ సుమన్ టీవీలో కనిపించిందో అప్పటి నుంచే మాకు ఫోన్లు రావటం మొదలయ్యాయి. ఆ ఫోన్లో అవతలి వ్యక్తుల మాటలు వింటే మాకు కళ్ళు బయర్లు కమ్మాయి. ఆ మాటల్లో ఏముందో ఒకసారి మీరే వినండి. సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. హర్షసాయి కోసం ఫోన్ చేశారు కదా, ప్రాబ్లం ఏంటి సార్ మీది? హర్షసాయి గారు ఎవరికో ఒకరికి సాయం చేస్తా ఉంటారు కదా. అవునండి. సాయం చేస్తున్నారని చెప్పిన మేము కూడా ఫోన్ చేసాం సార్ గారు. చేస్తే రమేష్ రెడ్డి అనే అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా మీకు వాట్సాప్ చేశానండి పొద్దున్న. నేను మెసేజ్ పెట్టానండి. 30,000 తీసుకున్నాడు సార్ గారు అండి. కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళం సార్ గారు. ఆడ పని చేసాడు సార్ గారు. ఇట్లా ఎంత మందిని చేస్తున్నారంటుంది సార్ గారు అండి? ఇలాగా అవునండి. మీరు ఎలాగా అసలు డబ్బులు ఇస్తాడు, 5,000 ఇస్తే మీకు 2,00,000 వస్తాయి, 10,000 ఇస్తే 3,00,000 వస్తాయని చెప్పడం మీరు ఎందుకు అలా మోసపోతున్నారని నాకు అర్థం కావట్లేదు. ఫోన్ లో చూసి చూస్తున్నామండి, మరి దాని ద్వారా పంపించండి సార్ గారండి. అవును, ఇది నిజమైన బాధితుడు మాట్లాడిన మాట. ఇలాంటి బాధితుల ఆడియోలు మా దగ్గర చాలానే ఉన్నాయి. ఇలాంటి ఫోన్ కాల్స్ మాకు వస్తూనే ఉన్నాయి. ఎందుకు ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయి అని మేము ఆరాధిస్తే హర్షసాయి పేరు వాడుకుని కొందరు వ్యక్తులు దందాలు చేస్తున్నారని అర్థమవుతోంది. హర్షసాయి పేరును అడ్డం పెట్టుకుని అతని ద్వారా సాయం అందిస్తామని నమ్మబలికి అమాయకులను దోచుకుంటున్నారని తెలుస్తోంది. ఇల్లు కట్టుకునే లేదు, ఇల్లు కట్టుకుంటాను, చిన్న రేకులు చెడ్డేసుకుంటాను, హెల్ప్ చేస్తాము అన్నారు వాళ్ళు. హర్షసాయి నంబర్ పెట్టారు దీంట్లోనో. మీకు వాట్సాప్ పెట్టారా? నంబర్ పెట్టారు, అంటే చేశాను. చేస్తే ఫస్ట్ ఛార్జీలు 2,000 అవుతుంది అన్నారు. సరే పంపించినాను. మళ్ళా ట్యాక్స్ ఒక 5,000 అవుతుంది అన్నారు. ట్యాక్స్ అవలా పడుతుంది, 5,000 అవుతుంది మీ అంత అమౌంట్ అన్నారు. అవునండి. సరేలేండి, మళ్ళీ 5,000 పంపించాను. మళ్ళా ఒక 1,000 రూపాయలు పంపించాను. పంపించినాక మళ్ళా 2,000 అండి మళ్ళా అంటున్నాడు. లేదు సార్ లేవు, నా దగ్గర ఉండింటే అంటో ఎందుకు వేస్తుంటే, నా దగ్గర లేవంటే మీ ఇష్టం ఉంటే వేస్తాయని, లేకుంటే రావు అని పెట్టినాడు. అయ్యో, ఫోన్ ఎత్తలేడు, కట్ చేస్తున్నాడు ఫోన్. అంటే ఇంచుమించు సుమారు 10,000 వరకు ఇచ్చారా? 8,000 ఇచ్చినాం సార్. 8,000 ఇచ్చారా? పలానా అమౌంట్ పంపించానండి, నేను మీకు డబ్బులు వేస్తామని చెప్పని అన్నారు. నా దగ్గర కూడా లేకపోతే మీ బోట వాళ్ళ దగ్గర కట్టిన డబ్బు ఉండే వాళ్ళ దగ్గర అడిగి తీసుకుని ఫోన్ పే చేసి పంపించానండి సార్ గారండి. ఎంత ఎంత డబ్బులు పంపించారండి? 20,000 అండి. 20,000 పంపించారండి? అవును సార్ గారు. ఆ ఫోన్ పే అవన్నీ మీ దగ్గర ఉన్నాయండి? స్క్రీన్ షాట్లు తీసుకుని కూడా ఉన్నాయండి. మొత్తం మీద మీరు 20,000 ఇచ్చారండి? అవును సార్ గారండి. మీ పేరు? వారం రోజులు 10 రోజులు మా ఊరు పంపిస్తే వ్యవసాయం అంటే ఏంటి, రూపాయి అంటే ఏంటి అది తెలిసి వచ్చి సార్ గారండి. అదేంటి నా కోరిక.
హర్షసాయి అనే వ్యక్తి తనకు తోచినట్టుగా సమాజానికి సేవ చేయాలి అనుకుంటూ ఉంటాడు. హర్షసాయి చేస్తున్న సహాయం గురించి తెలిసి అతన్ని కలవాలని, అతనికి తమ కష్టాన్ని చెప్పుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. ఇదే ఆధునిక తీసుకున్న కొందరు వ్యక్తులు హర్షసాయి పేరును వాడుకుంటున్నారు. అతని పేరుతో అమాయక పేదలకు ఫోన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. విచిత్రమైన ఈ సంఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. హర్షసాయి పేరు వాడుకుని మధ్యలో మోసగాళ్లు చేస్తున్న దోపిడీకి మీరెవరైనా బలయ్యారా? అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరి హర్షసాయి ఈ దుమారంపైన ఎలా స్పందిస్తారో చూద్దాం.